మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయపల్లి గోపి, కౌన్సిలర్, 231 మంది శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్లు, 200 అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. నర్సాపూర్ బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్ తీరును నిరసిస్తూ రాజీనామా చేసినట్లు గోపి మంగళవారం మీడియాకు వెల్లడించారు. నర్సాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా 2 పోటీ చేశానని గుర్తు చేశారు. రాష్ట్ర నాయకులు తమ స్వప్రయోజనాల కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి టికెట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ సిద్ధాంతాలను పక్కన పెట్టి కుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.